చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమం గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు హోమం, అభిషేకం, యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా నిర్వహించారు. ప్రతిష్ఠా ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డితో పాటు స్థానిక జడ్పీటీసీ మాధవిరాజు, సర్పంచ్ మంగాదేవి యాదవరావులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం పునః ప్రతిష్ఠ కోసం సహకరించిన దాతలను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు సర్పంచ్ మంగాదేవి యాదవరావు, జడ్పీటీసీ మాధవిరాజు, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు ఏకే గంగాధర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, నాయకులు యాదవరావు, రామ్ రెడ్డి, పట్లూరి రాజు, కొత్త కుమార్ తదితరులు పాల్గొన్నారు. అతి ప్రాచీనంగా వందల సంవత్సరాలు దేవతామూర్తులను మళ్ళీ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. కొత్త ఆలయాలు కట్టడం కన్నా దేవాలయాలు జీర్ణోద్ధారం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన ప్రాచీన వారసత్వ సంపద, మన భారతీయ వారసత్వ సంపద దేవాలయాల రూపంలో, దేవుళ్ళ రూపంలో మనం కరుణిస్తున్నది. ఆ దేవాలయాలను గుర్తించుకుంటూ, దేవాలయం అంటే కేవలం దేవుళ్ళని దర్శనం చేసుకునే కేంద్రం కాదు, అదొక సామాజిక వికాస కేంద్రం. అందరం కలిసి భగవంతుని, ప్రపంచాన్ని శాంతిగా ఉంచమని కోరుకుంటాం. రామలింగేశ్వర స్వామి టెంపుల్లో పూజలు ఉన్నాయి. మా గ్రామ మరియు గ్రామ పెద్దలు మరియు ప్రతి ఒక్కరి సహకారంతోని దాతలు మరియు గ్రామంలో ఉన్న పెద్దవారు అందరి సహకారంతోని పూజలు ప్రతి ఒక్కరికి శంకరంపేట గ్రామ ప్రజలందరికీ మరియు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ స్వామివారి సిద్దిపేట.